హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని భయపడకుడి అని 365 శీర్షికలో మనము ఈ దినము మరి యొక్క వాగ్దానము ద్వారా వాక్యము ద్వారా మనం బలపరచబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా కూడా భయపడుతున్న తరుణములో ప్రపంచమంతా కూడా దిగులు పడుతున్నారు, ప్రపంచమంతా కలవరపడుతున్నారు. ఈ యొక్క కలవరపడుతున్న సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. దేవుడు చెలవిస్తున్నాడు, మనము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట దేని గురించి? లోక వార్తలు కాదు, టీవీ వార్తలు కాదు, పేపర్ వార్తలు కాదు, ఇరుగు పొరుగు వార్తలు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు. దేవుని గురించినటువంటి మాట వలన మనము బ్రతుకుతామని, మనల్ని దేవుడు బ్రతికిస్తానని తన వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యము చేత బలపరచబడాలి. ఎవరో మనల్ని బలపరచరు, బలహీనపరచడమే తప్ప బలపరచేవారు ఎవరు లేరు. కాబట్టి మనము బలపరచబడడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆశ్రయించాలి, చేత బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 9:8 సామ్స్ 9:8 చూడండి. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడట నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క రెండు వాక్య భాగాలను చూస్తున్నట్లయితే, ఈ లోకంలో చూస్తే ఇప్పుడు నీతి లేదు, నా యథార్థత లేదు, అంత మోసమే, అంత వంచన మోసమే కనబడుతున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్వలాభాపేక్ష తప్ప ఇంకా వేరే ఏమీ కనబడడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో, ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నటువంటి మనము దేవుణ్ణే విశ్వసించాలి. దేవుడే మనకు న్యాయము తీర్చాలి. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. న్యాయం కావాలని అనేక మంది కోర్టుల వెంబడి తిరుగుతున్నారు. కోర్టుల వెంబడి తిరిగే వారికి దేవుడే న్యాయం తీర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది మోసపరచబడుతున్నారు, వారు కించపరచబడుతున్నారు, మోసపోతున్నారు. దేవునికి స్తోత్రములు కూడా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నెన్నో అవమానాలు పొందుతున్నారు. తిరిగి వాళ్ళ కాళ్ళు అరిగిపోతున్నాయి, కానీ న్యాయం జరగడం లేదు. చివరికి చూస్తే ఏమవుతుందంటే అన్యాయం ఉన్నవైపే వారికి తీర్పు తీరుస్తున్నారు. అందుకనే వారు, మరి ఇలాంటి వారు ఏం చేయాలి? వారికి అన్యాయం జరుగుతున్నది, కుటుంబంలో అయితేంది, సమాజంలో అయితేంది, ఉద్యోగంలో అయితేంది, వ్యాపారంలో అయితే ఉన్నది, కోర్టులలో అయితే ఉన్నది, పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నది, ఎక్కడైతే ఉంది, నీకు అన్యాయం జరుగుతుంది. నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే ప్రభువును ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తీర్పు తీర్చే దేవుడు అయింటున్నాడు. కాబట్టి మనము ఆయనకు మన వాచ్యమును అప్పగించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క మాటను మనం విశ్వసించాలండి. ఇంకేదో కాదు, మనం దేని విశ్వసించని అవసరం లేదు. దేవుని మాటనే మనం విశ్వసించాలి. ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథము 50 చూడండి, 6 దేవుడు తానే న్యాయకర్తయ్యై ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశంను చూస్తే దేవుని యొక్క న్యాయమును గురించి తెలియజేస్తుంది. దేవుడు తానే న్యాయకర్తయ్యై ఉన్నాడు, ఆయనే న్యాయము తీర్చేవాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీతిమంతుడు, న్యాయవంతుడైనటువంటి దేవునికి మన వాచ్యమును అప్పగించుకోవాలి. అనేక మంది అనేక విషయాలలో, ప్రమోషన్లో అయితే ఉంది, వ్యాపారంలో అయితుంది, లావాదేవీలో అయితుంది, లాభ నష్టాల్లో అయితుంది, కొంతమంది మోసం చేయబడుతున్నారు. అలాంటి వారు దేవుని ఆశ్రయించాలి. ప్రభువా నాకు న్యాయము తీర్చయ్యా, నాకు తీర్పు తీర్చయ్యా, నేను మోసపోతున్నానయ్యా, నాకు సహాయం దయచేయా, నేను ఎంతో కష్టపడుతున్నాను, నన్ను మోసం చేస్తున్నారయ్యా అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. లేవియా కాండంలో చక్కగా సెలవిచ్చినాడు దేవుడు, ఏనాటి కూలి ఆనాడు ఇవ్వాలట, లేదంటే నువ్వు మొరపెడితే అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుందట. అలాగే మనకు అన్యాయం జరుగుతుంటే మనం మొరపెట్టినప్పుడు దేవుడు వినడా? తప్పకుండా వింటాడు. కాబట్టి మనం మొరపెట్టాలి. మొరపెట్టి ప్రభు దగ్గర నుంచి వెళ్ళి జవాబు పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూడండి, 94
పదిహేనవ వచనం నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దేవునికి స్తోత్రం కలుగును గాక న్యాయపు తీర్పు తీర్చాడంట దేవుడు యథార్థ హృదయులందరూ దానిని అనుసరించి దాని ప్రకారం నడుచుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక 96:13 చూడండి భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును ఈ యొక్క వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించండి మీరు మీకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అది ఏ స్థలంలోనే కానివ్వండి ఉద్యోగంలో వ్యాపారంలో కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా మీ అన్నదమ్ముల మధ్యలో కానీ ఎలాంటి వివాదములో అయినా మీకు అన్యాయం జరుగుతున్నదంటే ఈ వాక్యం ఎత్తిపెట్టండి 96:13 ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ఆయన మీకు న్యాయము తీస్తాడు భూజనులకు తీర్పు తీర్చుటక యెహోవా వేం చేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆయన తీర్పు తీర్చే దేవుడయించున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక అలాగే చూడండి 98:9 ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయును భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఆయన స్వభావముకు విరోధంగా ఏమి చేయడు కాబట్టి ఆయన న్యాయము తీరుస్తాడు ఎలాంటి న్యాయము ఆయన ప్రజలకు న్యాయము తీరుస్తాడు వారి పక్షాన నీతి న్యాయములను ఆయన అనుసరించి మాత్రమే ఆయన తీర్పు తీర్పు చెప్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రము కలుగును గాక 99:4 చూడండి యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆయన సింహాసనముకు దేవుని యొక్క సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారమట నీతి న్యాయం అనే సింహాసనానికి 4 కాళ్ళు ఉంటాయి కదండి ఆ చేరుకు పెద్ద చేరుకు 4 ఉంటాయి కదా 4 నీతి న్యాయం అనేటువంటి ఒక పిల్లర్స్ లాగా ఆ యొక్క ఫుట్ స్టూల్ లాగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక అలాగే చూడండి యెషయా గ్రంథము 11:4 హల్లెలూయా యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు ఏమండి కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు ఎవడు బలవంతుడు ఎవడు ధనవంతుడు ఎవడు ఐశ్వర్యవంతుడు ఎవడు నాకు లాభం చేస్తాడు అని చెప్పేసి ఆలోచించాడు కంటి చూపును బట్టి న్యాయం తీర్చాడు మన దేవుడు మన యేసయ్య దేవునికి స్తోత్రము కలుగునుగాక కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు తాను విను దానిని బట్టి విమర్శన చేయడు తాను విను దానిని ఎవరైతే వాద్యం చెప్తారు కదా ఆ వినే దానిని బట్టి న్యాయము తీర్చాడు అంటే ఎలా తీర్చాడు ఇక చూడండి ఇక్కడ తాను విను దానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చు నీతిని బట్టి ఎవరి నీతిని ఆయన నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తాడట దేవునికి స్తోత్రం కలుగునుగాక భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకా ఈ 5వ వచనం చూడండి అతని నడుముకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉన్నవి దేనికి స్తోత్రము కలుగునుగాక హల్లెలూయా నడుముకు నీతి అంట తన తుంటికి తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉన్నాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక అలాగే చూడండి యెషయా 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి ఎవరండి దేవుడు మనకు న్యాయాధిపతి ఆ దేవుడు మనకెవరు తండ్రి ఆ న్యాయాధిపతి ఎవరి పక్షాన వాదిస్తాడు మన పక్షాన వాదిస్తాడు హల్లెలూయా చూడండి ఇంకా యెహోవా మన శాసనకర్త న్యాయంలో రాసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఆయన శాసనకర్త శాసనములను చేసేవాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యెహోవా మన రాజు ఇలా 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి ఆయన మనల్ని రక్షించును ఎలా రక్షిస్తాడు చూడండి ఇప్పుడు న్యాయాధిపతి అయినటువంటి ఆ పీఠం మీద న్యాయస్థానంలో ఎవరు కూర్చున్నాడు యేసు ప్రభు కూర్చున్నాడు అలాగే ఈ శాసనములు రాసింది ఎవరు ఈ న్యాయస్థానంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా అన్నీ కూడా రాసిన వాళ్ళు ఎవరు యేసుప్రభువే రాసినాడు అలాగే ఈ యొక్క న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శాసనములను ఈ యొక్క న్యాయాధిపతిని వీరందరినీ కంట్రోల్ చేసేవారు రాజు ఆ రాజు ఎవరు మళ్ళీ యేసయ్యనే రాజు మన రాజు ఆయనే
ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన శాసనకర్త, మన రాజు ఆయనే. ఆయనే మనల్ని రక్షిస్తాడు. అందుకనే రోమా పత్రిక దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు లేడు. అందుకనే మనం అనాలి, దేవుడేనా న్యాయాధిపతి, దేవుడేనా శాసనకర్త, దేవుడేనా రాజు, ఆయనే నా కింగ్, ఆయనే నా యొక్క లార్డ్, నేను ఎందుకు భయపడతాను అని చెప్పేసి అనాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నువ్వేమాత్రం కలవరపడన అవసరము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో ఆయన మనకు న్యాయము తీర్చే దేవుడు. నీతిని బట్టి తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా చూద్దాం, లూకాసు వార్తలో ఒక అన్యాయాధిపతి ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వరకు మనం చూసినట్లయితే, 18:1-8 వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక అన్యాయాధిపతి ఉన్నాడు. అన్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడతలేడు, మనుషులను లక్ష్య పెడతలేడు. న్యాయాధిపతి పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఈ న్యాయాధిపతి దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఒక విధవరాలు వస్తుంది. ఎలా వస్తుంది? మాటికి వస్తుంది. ప్రతిరోజు వస్తుంది, పొద్దున సాయంత్రం వస్తుంది. వచ్చి ఆమె అడుగుతుంది, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని చెప్పి అడుగుతుంది. ఆడు ఏమంటున్నాడంటే చూడండి, 18:6, మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడు వాడు న్యాయాధిపతిగా కూర్చున్నాడు. వాడు న్యాయం చేస్తాడా? కానీ వాడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మెర్రపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఈ అన్యాయాధిపతి అంటున్నాడు, ఈ ముస్లాంకి ఏదోటి చేసి న్యాయం చేయాలి అనుకుంటున్నాడు. ఆ అన్యాయాధిపతి కంటే దేవుడు అన్యాయస్తుడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన తప్పక నీకు న్యాయము తీరుస్తాడు. ఈ వాగ్దానం పట్టుకొని నీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క తండ్రినైన సమయంలో తండ్రినైన ప్రభా, యెహోవా నీతిని బట్టి తీర్పు తీర్చును, యెహోవా యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చుమని నాయన ప్రభా మీ వాక్యము వాగ్దానముగా ఈరోజు ధ్యానించినాం. మా యొక్క ప్రజలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి న్యాయము తీర్చండి. వారికి యథార్థతను బట్టి నీతిని వారికి కలగజేయండి. దేవా నీకే స్తోత్రాలు. వారికి తీర్పు తీర్చండి. దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క నీతి న్యాయములను బట్టి వారికి తీర్పు తీర్చి వారికి న్యాయము తీర్చుమని ప్రార్థన చేస్తూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సాక్ష్యములను మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. రేపు మరి యొక్క ఎపిసోడ్ ద్వారా బలపరచబడదాం, ధైర్యపరచబడదాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.